టీఆర్ఎస్ లీడర్లకు మాటలు బాగానే వస్తున్నాయి. పార్టీల కేసీఆర్ సారు, కేటీఆర్ సారు తప్ప కడమోళ్ళు ఎవ్వరు నోరు అనవసరంగా తెరవరని అంటారు. కానీ గట్టిగానే లేస్తున్నది నోరు. ఇన్నొద్దులు నోట్ల నాలికే లేదనుకున్న వాళ్ళు చూడండి ఎట్లా కండ్లేరా చేస్తున్నారో. ఇవలయా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోట్ల నాలిక లేదని అన్నది? అగ చూడురి సొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవన్న ఏ తీరిక చిరక పలుకులు వలుకుతున్నాడు. చొప్పదండి అధికారాన్ని పట్టుకొని దండిగా తప్పరిచ్చిండు. పట్టణ ప్రగతి కార్యం అయితుంటే నన్ను విల్వవా అని కమిషనర్ రాజేంద్ర కుమార్ ను యూజ్లెస్ పేలో తమాషాలు చేస్తున్నావా అనుకుంటా గరమైండు. అయ్యా ఎమ్మెల్యే గారు ఏదో పండ్ల బిజీ ఉండి మర్చిపోయి ఉండొచ్చు. ఆయన దానికే నువ్వే జేబులకెళ్ళి జీతం ఇస్తున్నట్టు ఇట్లా అడ్డగోలుగా మాట్లాడొచ్చునా? ఇదేనా అని ఎమ్మెల్యేగిరి చెప్పకపోతే ఇంకో పాలు ఇట్లా చేయకని చెప్పాలి. కానీ ఇదేందయ్యా అని అంటున్నారు కొందరు. కానీ ఇగో ఈడ ఇట్లున్నదా, మైబాద్ కాడ ఎమ్మెల్యే శంకరన్న జనతసేపు గరమైండు. లోకల్ ఎమ్మెల్యే లేకుండా మీకు మీరే మీటింగ్ పెట్టుకుంటారా అనుకుంటా. సత్యవతి మేడం నీళ్లు చల్దామని చూసింది కానీ శంకరన్న మండుతున్నాడు కదా. ఆ మంటల్నే ఆగుండ్రమ్మా నేను 20 ఏళ్ళకెళ్ళి రాజకీయం చేస్తున్నా, ఇన్నాడు ఎట్లా చేయలేదు అని అనుకుంటూ వచ్చిండు. ఇంత రచ్చకు కారణం ఏంటిదని అంటే శంకరన్న లేక ముందే మీటింగ్ పెట్టుర్రాట, అందుకే ఇంత మంట మీద ఉన్నాడు. ఎమ్మెల్యే సుంకే రవన్న శంకరన్నలను పట్టించుకోనందుకు గీతీరిగా సిగాలు ఊగితే మరి జనాలకు మీరు చెప్పిన పనులు ఏం చేయకపోతుంటే వాళ్ళేమనాలి సారు? పేదలకు డబుల్ బెడ్రూమ్ అంటిరి, భూమి లేని పేదలకు భూమి అంటిరి, చదువుకున్న పౌరులకు ఉద్యోగాలు అంటిరి. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే తీస్తే సినిమా అవుతుంది, చెప్తే సీరియలే అవుతుంది. మీరు ఎలక్షన్లు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆఫీసర్లను నిలదీసినట్టే మిమ్మల్ని కూడా నిలదీస్తారు చూడరి. అందుకే జర జప్పుని అలా పనులు కూడా చేసి పెట్టురని అంటున్నది ఈ ముచ్చట చూస్తున్న జనాలు.